హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు విజ్ఞానమాలికలో మనీ ప్లాంట్ ఈ మొక్క దాదాపు ఎనభై శాతం వరకు జనాలు ఇళ్లల్లో పెంచుతారు తీగ జాతికి చెందినది కావున వారి వారి ఇళ్లలో అందంగా మలుచుకుంటూ ఉంటారు అలాగే ఈ మొక్క చాలా అందంగా కనులకు వింపుగా కనబడుతుంది దీనిని పెంచడం చాలా సులభం అసలు సమస్య ఏంటంటే నేటి సమాజంలో ఈ చెట్టు వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అలాగే ఈ చెట్టును ఫలాన దిక్కులలో పెంచితే గనక ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగదని కొందరు మేధావులు చెప్తున్నమాట ఇది ఎంతవరకు నిజం ఒకసారి తెలుసుకుందాం ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామము ఎబిప్రమణం ఆర్యం అరం అనే కుటుంబానికి చెందిన జాతి దీని గురించి గూగుల్లో రీసెర్చ్ చేస్తే మనందరికీ తెలుస్తుంది కావాలంటే ఈ వీడియో అయిపోయాక మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి తెలుసుకోండి ఈ మొక్కకు వాస్తుకి అలాగే సంపాదనకు ఏవైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితముగా లేదని చెప్పాలి ఎందుకనగా ఏ వృక్షమైనా ఏ తీగైనా ఏ కొమ్మైనా ఏ ఆకు అయినా కానీ కార్బన్ డైఆక్సైడ్ని అనగా చెడు గాలిని తీసుకొని గాలిని అనగా ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అది చెట్లకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం అందుకే పూర్వము మన పెద్దలు వాకిట్లో వేప చెట్టు పెరట్లో తులసి చెట్టును పెంచేవారు ఎందుకంటే ఇంట్లోకి వచ్చేటువంటి గాలి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి అని మన పెద్దలు చెప్పిన మాట అయితే ఈ మొక్క యొక్క ప్రస్తావన కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైనది కొన్ని సంవత్సరాల నుండి మాత్రమే ఈ మొక్క గురించి ఎక్కువ మొత్తంలో బయటికి ప్రచారం జరుగుతున్నది కానీ అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు ప్రకృతిలో ప్రతి సృష్టికి ఒక అర్థం ఉన్నది దానివలన మానవులకే గాక ఇతర జీవులన్నిటికీ కూడా ఉపయోగం అనేటువంటిది ఉంటుంది అంతేగాని ఆ మొక్కను పెంచితే ఐశ్వర్యం వస్తుందని ఈ మొక్కను పెంచితే కష్టాలు తొలగిపోతాయి అని నా అభిప్రాయం ప్రకారముగా తప్పు ఎందుకంటే అది ఔషధ మొక్క కాదు అలాగని పూజించేటువంటి దేవవృక్ష జాతికి చెందినది కాదు తీగ జాతిలో కొన్ని కీటకాలకు పురుగులకు ఆహారాన్ని అలాగే ఎక్కువ మొత్తంలో పోషకాలను అందించటకే కానీ దానివలన డబ్బులు సంపాదించవచ్చని ఎక్కడా లేదు అది కేవలం కొందరు పుట్టించినటువంటి పుకారులు మాత్రమే ముందుగా మనం ఆ భ్రమ నుండి బయటికి రావాలి అది కేవలం మన భ్రమ మాత్రమే అని మనం గుర్తు చేసుకోవాలి ఒకవేళ మీరు ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఒక తులసి మొక్కను పెంచి దాని ఆకులను రోజుకు నాలుగు చొప్పున తినండి కఫ వాత పిత్తాలకు సంబంధించిన రోగాలన్నీ నశించిపోతాయి అదే కాదనుకుంటే రోజు కొన్ని వేపాకులు తినండి అంతకు మించిన ఆరోగ్యము మరెక్కడా కూడా దొరకదు అంతేగాని ఇలాంటి మాటలను నమ్మి జనాలు మోసపోతున్నారు దానితో పాటుగా కొందరు మేధావులు ఈ యొక్క మొక్క గురించి అనేక విధాలుగా చెబుతూ ఈ మొక్క స్వరూపమని ఈ మొక్కను పెంచుకున్నట్లయితే లక్ష్మీదేవి తాండవం చేస్తుందని అన్ని పిచ్చి మాటలు చెబుతూ ఉన్నారు దయచేసి జనులు గమనించగలరు ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కించపరచడానికి కొందరు ఎప్పటి ఎప్పటినుంచో వేచి చూస్తూ ఉన్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం చేత వారికి మనము అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది ఒకవేళ మీరు నిజంగా చెట్ల అయితే ప్రకృతి అయితే మీ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచండి పూల మొక్కలు పెంచండి ఔషధ మొక్కలను పెంచి నలుగురికి పంచండి అంతేకాని మనీ ప్లాంట్ మీరు గమనించండి మనీ ప్లాంట్ అనే మొక్కకు తెలుగులో అసలు పేరే లేదు దాని శాస్త్రీయ నామం అనడానికి కూడా పలకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి ఈ మొక్కకు వాస్తుకు ఎలాంటి సంబంధము లేదు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు గోమాతను సేవించండి ఆశరించండి తత్ పొందండి నమస్కారం